ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం గోశాలలో గోవులకు గోపూజ నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ గోపూజ కార్యక్రమంలో ఆలయ ఏవో గీతారెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వేద పంద్రాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీతారెడ్డి మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో గోవులన్నింటికీ కూడాను గోపూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, చైర్మన్ గారు, వైటీడీఏ వైస్ చైర్మన్ గారు, మా ఏఈఓ, ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గోపూజకి ఈరోజు పూజ చేసినట్లయితే మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అనేది మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా గోవులన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనందరికీ కూడా కావలసిన అవసరాలన్నింటికీ కానీ కామధేనువుగా వాటి ప్రసాదం మనకు లభిస్తుంది. అందువల్ల గోవులను ఎప్పటికప్పుడు మనం వాటిని రక్షించుకుంటూ ఉండాలనే దిశగా ఈరోజు మన గోశాలలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను.